సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్ రావు, వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అనేది అందరికీ అందేలా లేదన్న ఆయన రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావుకు ఏం సంబంధం ఉందని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. మైనంపల్లి సిద్దిపేటలో పోటీ చేస్తే ఎన్ని జన్మలెత్తినా గెలుపు కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేడని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చేసిన వికృతమైన వ్యాఖ్యానాలు సభ్య సమాజం సహించేవి కావు. ఓ దిగజారుడుతనాన్ని రాజకీయాల్లోకి ఇవాళ ఈ ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న విజ్ఞులు కూడా ఈ ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇటువంటి ప్రాపర్ మేనర్స్ లేనటువంటి బత్తమీజ్ అంటారు, ఈ బత్తమీజ్ తమీజ్ లేనటువంటి ఈ వైఖరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది ఏమాత్రం కూడా తగింది కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడని తల ఉంచుకునేటువంటి పరిస్థితి వస్తున్నాయి. ప్రజలు ఇటువంటి వాటిని సహించరు, డెఫినెట్గా బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, మాణిక్యాలు బారేసుకొని మసిగొంతను పట్టుకున్నట్టు అయిందని ఇవాళ ఒక పెద్ద మనిషి అంటున్నాడు నాతో, ఈ ఇటువంటి మనిషిని తెచ్చిపెట్టుకున్నామని. రుణమాఫీ ఒక ఫార్సు బేవార్సు డ్రామా అనేది తేలిపోయింది. ఇవాళ ఎక్కడ ఏ ఊరికి పోయి అడిగినా కానీ రుణమాఫీ జరిగిందని చెప్పేవాళ్ళు పిడికిడైతే, జరగలేదని చెప్పేవాళ్ళు ఊరంతా. హరీష్ గారు ఒక మాట అన్నారు, ఈయన పరిపాలనలో అట్టర్ ఫ్లాప్, తొడి ఏడలో తోపు, బూతులు మాట్లాడడంలో టాప్. ఇదే రుణమాఫీ మోసానికి గురైన రైతులతో సదస్సులు పెడతాం, ఆ రైతులు నాగళ్లతోని వచ్చి మీ గాంధీ భవన్ దున్ని అక్కడ పంట అలుగుతారు. జాగ్రత్త. హైదరాబాద్ లో రుణమాఫీ చేయమని మా హరీష్ అడిగిన, మా కేటీఆర్ అడిగిన, మా నాయకులు అడిగిన, స్థానిక నేతలు అడిగిన, ఎక్కడికక్కడ ప్రతిదాడులు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రుణమాఫీ మేము ఇది చేసినామని చెప్పుకునేటువంటి ధైర్యం చేయనటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తాం. ఇలా హరీష్ రావు గారి మీద మేము దాడి చేస్తాం అని చెప్తే ఇక్కడ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. డెఫినెట్ గా మీరు దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు. డెఫినెట్ గా ఎవరు మీరు వచ్చి కొడుతుంటే మేము గాంధీలాగా ఒక చెంప కొడుతూ ఇంకో చెంప పడటానికి మేము ఎవరని లేదు. మైనంపల్లి అనేటువంటి వ్యక్తి సిద్దిపేటకి ఏం సంబంధమో సమాధానం చెప్పాలి. మీ ఆధార్ కార్డు ఉందా? మీ ఓటర్ కార్డు ఉందా? అసలు నీకు సిద్దిపేటకి ఏం సంబంధం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇళ్ల మీద దాడులు చేస్తాం, అడిగిన వాడి మీద కేసులు పెడతాం, ఎదురు తిరిగితే లాఠీలతో కొట్టిస్తాం అన్నట్టు ఉంది మీ ఇందిరమ్మ రాజ్యం. హరీష్ రావు గారికి పోల్చుకోవడం అంటే నక్కకు నాగలోకానికి పోల్చుకున్నట్టు లెక్క. ఎందుకు భ్రమలలో ఉన్నావు, ఉలికిలికి పడుతున్నావు? ఒకడు హాఫ్ టికెట్, ఒకడు ఫుల్ టికెట్, ఇద్దరు తండ్రి కొడుకులు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకును రాజీనామా చేయించి పద్మక మీద మల్ల గెలువు. ఇప్పుడు ఈ సవాల్ తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో నీ జన్మంతా కింద నాలుకేసి రాసుకున్నా కూడా నువ్వు గెలవవు. నువ్వు కాదు, నీ పార్టీ గెలవదు, రాసుకో. నాలుకే బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం దాకా నాలుక వేసి రాసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటున్నా. నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే మెదక్లో నీ కొడుకును రాజీనామా చేయించి పద్మక మీద మళ్ళీ గెలువు. ఇవాళ సిద్దిపేటకి ఎందుకు వచ్చిందంటే రాహుల్ గాంధీ మెప్పు పొందాలో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందో, కొడుకు మంత్రి పదవి కోసమే. ఇలా నీ కొడుకు లబ్ధి కోసమో, నీ రాజకీయ పునర్జన్మ కోసమో ఇట్లాంటి ర్యాలీలు చేస్తుండొచ్చు, కానీ ఇవి సమంజస ప్రజాస్వామ్యంలో ఇది తిరగబడతారు.